హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు నా వీడియోస్ మీరు పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ టేస్టీ టేస్టీ వైట్ బిర్యానీ మిరియాల పొడితో స్పైసీగా ఉంటుంది జీడిపప్పు పేస్ట్ వల్ల కమ్మగాను ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు బిర్యానీ అంటేనే నోరూరిపోతుంది కదా ఇలాంటి బిర్యానీ చూస్తుంటే అస్సలు ఆగలేం సో వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ టేస్టీ టేస్టీ వైట్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి మనకు తెలిసిందే కదా బిర్యానీ అంటేనే పెద్ద గిన్నె పెట్టేస్తాం ఇప్పుడు అందులో ఐదు ఆరు స్పూన్లు నూనె వేసుకొని కాగాక శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి ఇది ఒక కేజీ చికెన్ ఈ చికెన్ని రెండు మూడు నిమిషాలు నూనెలో వేయించుకోవాలి వైట్ చికెన్ కాబట్టి ఇందులో పసుపు కానీ కారం కానీ వేయటం లేదు ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేశాక చికెన్ కొంచెం కలర్ మారుతుంది ఇలా వైట్గా కనిపిస్తుంది అప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసుకుంటే చికెన్ పీసెస్ సాల్టీగా చాలా బాగుంటాయి దీన్ని మొత్తం ఒకసారి కలిపాక ఇందులో జాపత్రి బిర్యానీ ఆకు తుంచుకున్న అనాస పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని ఈ బిర్యానీ మసాలాలో చక్కగా ముక్కల్ని ఉడకనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసాక బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దాన్ని ఇలా ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత ఇందులో కట్ చేసుకున్న పది పచ్చిమిర్చిని వేసేసుకోండి పచ్చిమిర్చిని కూడా రెండు నిమిషాలు వేయించాక ఒక గ్లాస్ పెరుగు వేసుకోండి ఇందులో మనం అసలు కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఇందులో పెద్ద స్పూన్ తోటి ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో రైస్కి ఒక కిలో చికెన్ వేసి బిర్యానీ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద స్పూన్ బిర్యానీ మసాలా ఒక పెద్ద స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని చక్కగా మొత్తం కలుపుకోవాలి పెరుగులో నుంచి నీరు బయటకు వచ్చింది కదా అది మొత్తం ఇగిరేదాకా ఉడికించుకోవాలి ఇలా పెద్ద గిన్నె పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది ఇరుకిరుగ్గా లేకుండా చక్కగా ఉడుకుతుంది ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికాక నీరు తగ్గిపోతుంది అప్పుడు ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్నాక చిన్న స్టవ్ మీదకు మార్చేసి సిమ్లో పెట్టి మూత పెట్టేశాను ఇప్పుడు ఈ స్టవ్ పైన రైస్ ఉడికించుకోవడానికి నీళ్ళు పెట్టుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళల్లో రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల నూనె రెండు స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి ఇవి కాగేలోపు బిర్యానీ మసాలా రెడీ చేసుకుందాం ఒక చిన్న వైట్ క్లాత్ తీసుకొని అందులో చెక్క లవంగాలు జాపత్రి యాలకులు అనాస పువ్వు ఒక స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు రెండు నల్ల యాలకులు ఇవన్నీ వేసుకొని మూట కట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మూటని కాగుతున్న నీటిలో వేసుకోవాలి ఇప్పుడు ఇదే నీటిలో కట్ చేసుకున్న ఒక పది పచ్చిమిర్చిని వేసుకోవాలి మరి కిలో చికెన్ కిలో రైస్ కదండి ఆ మాత్రం స్పైసీనెస్ లేకపోతే బిర్యానీ బాగుండదు కదా పచ్చిమిర్చి ఇలా వేస్తే అడ్డొస్తాయి అనుకుంటే చక్కగా మూటలోనే కట్టి వేసేయండి అప్పుడు పిల్లలకి అడ్డు కూడా రావు నీళ్ళని చక్కగా ఐదు నుంచి పది నిమిషాలు మరిగించుకుంటే ఈ మూటలోని బిర్యానీ స్పైసెస్లో ఉన్న ఫ్లేవర్ అంతా నీటిలోకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒగ్గుప్పుడు కొత్తిమీర ఒ్గుప్పుడు పుదీనా వేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ లేకపోతే అసలు బిర్యానీలాగే ఉండదు కదా ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు కానీ బిర్యానీ రైస్ అయితే మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక తీసేసుకోవాలి తీసి ఒక జాలిగి వేసుకుంటే నీరంతా కిందకి వెళ్ళిపోతుంది రైస్ పొడుగు పొడుగ్గా ఎంత బాగుందో కదా చూడటానికి ఈ నీటిలో కొద్దిగా నూనె కొద్దిగా నిమ్మరసం వేసాం కాబట్టి మెతుకు అంటుకోకుండా చక్కగా వస్తుంది ఈ బిర్యానీ ఎంత తిన్నా అసలు ఇకటే కొట్టదు పొట్టలు పట్టవు కానీ తింటుంటే వెళ్తూనే ఉంటుంది లోపలికి ఇలా గిన్నెలో వేసిన రైస్ని పక్కన పెట్టుకొని రైస్ ఉడికించిన గిన్నెని పక్కన పెట్టేసి పెద్ద స్టవ్ మీద మళ్ళీ చికెన్ పెట్టేద్దాం సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి ముక్కలు సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ చికెన్లో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకోవాలి మిరియాల పొడి వేసిన అదే జార్లో ఒక అరగంట పాటు నానబెట్టిన జీడిపప్పుని కొద్దిగా పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు పేస్ట్లో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్లో వేసేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోనే మరో చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ పాలు వేసుకొని దీన్నంతా చక్కగా కలుపుకోవాలి స్పైసీగా టేస్టీగా రిచ్గా మన బిర్యానీ రెడీ అవుతుందనమాట ఇలా చక్కగా కలుపుకున్నాక ఇందులో ఉడికించుకున్న రైస్ని వేసేసుకోవాలి ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది చికెన్ కూడా ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువసేపు పట్టదు రైస్ చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ రెడీ అయ్యాక కూడా అంతే పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ని మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయల్ని చక్కగా ఎర్రగా నూనెలో వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకోవాలి తర్వాత ఒక అరబద్ద నిమ్మరసం వేసుకుంటే టేస్ట్లన్నీ బ్యాలెన్స్ అయ్యి ఎమ్మీగా ఉంటుంది బిర్యానీ ఇప్పుడు ఇందులో మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది నెయ్యి లేకపోతే ఉల్లిపాయలు వేయించిన నూనె ఉంటుంది కదా అదైనా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మరొక స్పూన్ మిరియాల పొడి చక్కగా పైన చల్లుకోవాలి అన్నట్లు రైస్ వేసే ముందు ఒకసారి చికెన్లో ఉప్పు చూసుకోండి ఇలా మీకు నచ్చినంత మిరియాల పొడి టేస్ట్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా పైనుంచి చల్లుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్స్ట్రా టేస్ట్ ఎక్స్ట్రా స్పైసీనెస్ వస్తాయి దీనివల్ల బిర్యానీ ఏం కలర్ మారదు వైట్గానే ఉంటుంది ఇప్పుడు ఒకసారి దీన్ని లైట్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా మగ్గనివ్వాలి మూత పైన వార్చుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వేడి వేడిది ఆ గిన్నె పెట్టేశామంటే లోపల నుంచి ఆవిరి బయటికి రాకుండా ఉంటుంది పైనుంచి కూడా హీట్ వెళ్ళి చక్కగా మగ్గుతుంది బిర్యానీ ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇదండి పరిస్థితి పువ్వులాగా రైస్ విచ్చుకొని ఎంత పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందో కదండి బిర్యానీ రైస్ని బట్టి కూడా బిర్యానీ టెక్స్చర్ బిర్యానీ ఫ్లేవర్ కూడా మారుతుంది బెటర్ బిర్యానీ రైస్ మంచివి తీసుకోవటం మొక్క చక్కగా పాలల్లో ఉడికి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి చూస్తుంటేనే ఆకలేసేస్తుంది కదా ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి వేగితే కొట్టదు ఎంత తిన్నా లైట్గానే ఉంటుంది పొట్ట పైగా మిరియాల పొడి వేసుకున్నాం కాబట్టి చక్కగా డైజెస్ట్ అయిపోతుంది నేను ఎప్పుడూ చెప్పేది ఒకటేనండి బయట ఫుడ్ని కొద్దిగా తగ్గిద్దాం ఇంట్లో ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇద్దాం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకునేటప్పుడు ఇంకెందుకండి బయట ఫుడ్ ఇంట్లో వాళ్ళందరూ గిన్నె చుట్టూ రౌండ్గా కూర్చున్నారండి అందరికీ సర్వ్ చేసేస్తున్నా బిర్యానీని ఒకే పద్ధతిలో కాకుండా ఇలా రకరకాలుగా చేసుకుంటే ఇంట్లో పిల్లలకి మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా పోను పోను మన ఛానల్లో ఇంకా రకరకాల బిర్యానీలు చేసుకుందాం ఇందులో సింపుల్గా మొక్కలు గోంగూర పచ్చడి ఆనియన్ రాయిత ఉల్లిపాయ ముక్కలు ఎమ్మి ఎమ్మిగా మా లంచ్ రెడీ అయిపోయింది మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఇంత చక్కటి రెసిపీని టీవీలో యాడ్ లాగా ఎంత చక్కగా ఉందో కదండి ఈ వైట్ బిర్యానీ ఇలాంటి మంచి రెసిపీస్ అస్సలు మిస్ అవ్వకూడదండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను చూపించినట్టు రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశారంటే చకచక అయిపోతుంది బిర్యానీ బిర్యానీ మసాలా కనుక లేకపోతే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రాగా గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్